ఎలక్షన్ లో జరగబోయే నాలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రాజకీయ వాతావరణం మిలమిలగా వేడెక్కుతున్నది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించి ఎన్నికల వాతావరణం తీసుకురావడానికి ప్రిపేర్ అవుతున్నది. అక్టోబర్ 6 తారీఖు నాడు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిపేర్ అవుతున్నది. 3 తారీఖున అంటే అక్టోబర్ 3న రాష్ట్రంలో పర్యటించి ఈ పర్యటనలో వచ్చిన అంశాలన్నింటిని ఒక నివేదిక తయారు చేసి దాన్ని ప్రకారంగా ఒక షెడ్యూల్ రూపొందించేందుకు సీఈసీ ప్రిపేర్ అవుతున్నది. సో ఇప్పటికే ఓటర్ల జాబితా మీద అభ్యంతరాల ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోయింది. 4 తారీఖు నాడు అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా రిలీజ్ చేస్తారు, ఫైనల్ లిస్టు. అయితే గత కొద్ది రోజులుగా మనకు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు రెండు జమిలీ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ప్రచారం అయినప్పటికీ తాజా పరిణామాలను చూస్తే కనుక రెండు విడివిడిగా జరుగుతాయని చాలా క్లియర్గా తెలుస్తుంది. గత అసెంబ్లీకి 2018 డిసెంబర్ 7న ఎన్నికలు జరిగినాయి, జనవరి 16న తెలంగాణ శాసనసభ తొలిసారి సమావేశమైంది. సో దీన్ని బట్టి చూస్తే ఈసారి కొత్త శాసనసభ జనవరి 17 లోపు ఫస్ట్ మీటింగ్ అవ్వాలి. అందుకు అనుగుణంగానే అక్టోబర్ మొదటి వారంలో కనుక ఎన్నికల షెడ్యూల్ వస్తే డిసెంబర్ తొలి వారంలో ఎన్నికలు కంప్లీట్ అయితే ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో షెడ్యూల్ విడుదలైతే నామినేషన్లు, వాటి పరిశీలన, విత్డ్రా, పోలింగ్, కౌంటింగ్ అన్నీ జరగాలంటే కమ్సే కమ్ 2 నెలలు పడుతుంది. సో ఇవన్నీ బట్టి ఆలోచిస్తే అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఎన్నికల సంఘం పర్యటన ముగియగానే 2-3 రోజుల్లో అంటే అక్టోబర్ 10 లోపు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. షెడ్యూల్ జారీ అయిన తర్వాత 1 మంత్ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. ఒకసారి నోటిఫికేషన్ రాగానే నామినేషన్లు స్టార్ట్ అవుతాయి. నామినేషన్ స్టార్ట్ అయ్యాయంటే 4 రోజుల్లో ఎలక్షన్ అదైతే ఏదైతే ఉందో ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఓటరు జాబితా విషయానికి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సెప్టెంబర్ 18 నాటికి కొత్తగా ఓటు హక్కు కోసం 13,60,000 మంది దరఖాస్తులు తీసుకున్నారు. ఓట్ల తొలగింపు కోసం 6,26,000 దరఖాస్తులు అందినాయి. ఓటర్ జాబితాలో సవరణల కోసం 7,77,000 దరఖాస్తులు అందినాయి. అయితే ఇప్పటివరకు అందిన అన్ని దరఖాస్తులను సెప్టెంబర్ 27 లోపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించే నాటికి కంప్లీట్ ఫైనల్ ఓటర్ లిస్టు తయారు చేయాలనేది ప్రస్తుతం స్టేట్ ఎలక్షన్ కమిటీ ముందున్న ఫస్ట్ టాస్క్. సో 2023 నాటికి ఓటర్ లిస్టులో 14,72,000 మంది కొత్త ఓటర్లు నమోదైనారు. కొత్త ఓటర్తో కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం 3,13,00,000 ఓటర్లు ఉన్నారు. అందులో 1,50,00,000 పురుషులవి, 1,56,00,000 మహిళలవి. సో ఈ ఓట్లే రేపు రాబోయే ఎలక్షన్లలో ఎవరు అధికారంలో ఉండబోతున్నారు, ఎవరు ప్రతిపక్షంలో ఉండబోతున్నారు అనేది డిసైడ్ చేయండి. ఇది ఈరోజు వార్త. తిరిగి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. నమస్తే తెలంగాణ.